హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రైల్వే అకాడమీ. సో మన ఇందులో వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు సీసీఏ కేటా అంటే సీసీఏ కోటా ఉంటుంది రైల్వే గ్రూప్ డీలో. ఇక్కడ ఏంటంటే అఫీషియల్ ఒక ఆర్టీఏ రిప్లై అయితే వచ్చిందండి ఈరోజు. అంటే 2018 నుంచి 2020 వరకు 2024 వరకు ఎంతమంది క్యాండిడేట్స్ ఇప్పుడు వరకు రైల్వేలో అప్రెంటిస్ చేసే అఫీషియల్ ఆర్టీఏ అయితే పెట్టడం జరిగింది. దానికి రిప్లై కూడా రైల్వే బోర్డు అనేది ఇవ్వడం జరిగింది. అది చూడండి, ఆర్టీఐ ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ కార్పొరేషన్, దీనికైతే ఆర్టీఐ ఈ బోర్డుకి అయితే ఆర్టీఐ అనేది పెట్టడం జరిగింది. ఓకేనా? ఆర్టీఐ అనేది ఎప్పుడు పెట్టారు? సెప్టెంబర్ 1, 2024 అయితే ఆర్టీఐ పెట్టారు. దీని యొక్క యాక్షన్ ఎప్పుడు తీసుకుందంటే సెప్టెంబర్ 3, 2024 అయితే దీని యాక్షన్ అనేది తీసుకుంది. అది చూడండి అసలు ఏం రిప్లై ఇచ్చింది. అసలు 2018 నుంచి 2024కి ఎంతమంది ఇప్పుడు వరకు రైల్వేలు అప్రెంటిస్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని. ఓకే, అది చూడండి. ఇక్కడ వచ్చిన క్వశ్చన్ అసలు ఏంటి అడుగుతున్నారు అంటే, అసలుకి ఇండియన్ రైల్వేస్లో 2018 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు ఎంతమంది క్యాండిడేట్స్ అప్రెంటిస్ చేసి ఖాళీగా ఉన్నారు, అంటే ఇప్పుడు వస్తున్న గ్రూప్ డీకి ఎంతమంది ఎలిజిబుల్ ఉంటారని. అసలు ఈ క్వశ్చన్ ఏ విధంగా అడిగారంటే క్యాస్ట్ వైజ్ అనమాట. క్యాస్ట్ వైజ్ అంటే యూఆర్లో ఎంతమంది ఉన్నారు, ఓబీసీలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీస్లో ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా అయితే ఆర్టీఐ క్వశ్చన్ అయితే మన వాళ్ళు ఆర్టీఐ అప్లై చేయడం అయితే జరిగింది. చూడండి మనకి రిప్లై ఏమొచ్చిందంటే, ఇప్పటి వరకు 2018 నుంచి చూడండి యువర్స్ అథారిటీ అంటే మనకి ఎవరో ఒక అబ్బాయి అయితే దీన్ని అప్లై చేయడం జరిగింది ఆర్టీఐ. చూడండి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెస్పాన్స్ ఈజ్ ఫాలోస్. ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇదైతే మనకి రెస్పాన్స్ అయితే అవ్వడం జరిగింది. అది చూడండి ఏమంటారంటే, ఇట్ ఈజ్ అండర్స్టూడ్ దట్ యు ఆర్ రిక్వెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అగెన్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కంప్లీటెడ్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ త్రూ అవుట్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ అండర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అన్రిజర్వ్డ్ క్యాటగిరీ ఫ్రమ్ 2018 to 2024. ఓకే, అర్థమైంది కదండి. అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ అండర్ రిజర్వ్లో ఇప్పటివరకు ఎంతమంది 2018 నుంచి 2021 ఎంతమంది ఉన్నారో అయితే మనకి రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది చూడండి ఇక్కడ ఒకసారి అలాగా ఇదేమో ఇయర్ అండి. ఓకే, 2018-19 చూసుకున్నట్లయితే ఓబీసీలో 116 ఉన్నారు, ఎస్సీలో 51 ఉన్నారు, ఎస్టీలో 22 అయితే ఉన్నారండి. ఓకే, ఇది నార్మల్గా ఏంటంటే ఆల్ ఓవర్ జోన్స్ అండి. ఓకేనా, ఇది అనేది ఆల్ ఓవర్ జోన్స్. ఓకే, అంటే ఇండియన్ రైల్వేస్లో ఒక 18 జోన్స్లో కూడా అంత మొత్తం ఒకే ఆర్డర్ చెప్పండి. నెక్స్ట్ 2019-20 చూసుకున్నట్లయితే ఓబీసీలో 1375, నెక్స్ట్ ఎస్సీలో 625, నెక్స్ట్ ఎస్టీలో 260 అయితే ఉండడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఏమో 2021 చూసుకున్నట్లయితే 3164 అయితే ఉండడం జరిగింది. ఎస్సీలో 1366 ఉంది, నెక్స్ట్ ఎస్టీలో 460 ఉన్నది. నెక్స్ట్ 2021-22 చూసుకున్నట్లయితే మన ఓబీసీలో 2705 ఉన్నారు, నెక్స్ట్ ఎస్సీలో 1006 ఉన్నారు, నెక్స్ట్ ఎస్టీలో 281 అయితే ఉన్నారండి. ఓకే, నెక్స్ట్ చూడండి 2022-23 4103 ఉన్నారు ఎస్సీ ఓబీసీలో, 1552 ఉన్నారు ఎస్సీలో, ఎస్టీలో 450 దగ్గర అయితే ఉండడం జరిగింది. ఓకేనా, అయితే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా చూడండి 2023లో, నెక్స్ట్ 2025లో, రీసెంట్ 2024-25 రీసెంట్ రిలీవ్ అయ్యారు చాలామంది. వీళ్ళు కూడా మనకి వీళ్ళకైతే సీసీఎల్ కాంపిటీషన్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా, అది చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంత పర్సంటేజ్లో ఉన్నారో అయితే మనకి మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇదైతే నోట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి ఓబీసీలో 18,570 మెంబర్స్ ఉన్నారు టోటల్. ఓకే, ఎస్సీలో 7,740. మన ఎస్సీకి అయితే చాలా తక్కువ ఉందండి ఇప్పుడు కాంపిటీషన్ చూసుకున్నట్లయితే. నెక్స్ట్ చూడండి ఎస్టీకి వచ్చేమో 2263, ఇక్కడ కూడా చాలా తక్కువ అయితే ఉండడం జరిగింది.
అయితే టోటల్ చూడండి, ఇక టోటల్ చూసుకున్నట్లయితే 28,575. ఓకే, ఓబీసీ ప్లస్ ఎస్సీ ప్లస్ ఎస్టీ టోటల్ ఈ మూడు క్యాటగిరీలు కలిపి 28,575 క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు 2018 నుంచి 2024 వరకు, సారీ 2018 2024 ప్లస్ 25 వరకు ఉన్న అప్రెంటిస్ క్యాండిడేట్స్ అన్నమాట. ఓకే, అయితే నార్మల్గా ఇప్పుడు చూడండి ఎంత అంటే ఎంత పర్సంటేజ్ కాంపిటీషన్ అనేది వస్తుంది చూసుకున్నట్లయితే, ఓబీసీ వచ్చేమో 27% ఉందండి. ఓకే, నెక్స్ట్ ఎస్సీ వచ్చేమో 15% ఉంది, నెక్స్ట్ ఎస్టీ వచ్చేమో 7.5% అయితే కాంపిటీషన్ అనేది ఉందండి 2018 నుంచి 2024 వరకు. అయితే టోటల్ వచ్చేమో టోటల్ మూడు కేటగిరీలు కలిపి 49.55% దగ్గర అయితే ఉంది టోటల్ వచ్చి కాంపిటీషన్ వచ్చేమో. ఓకేనా, అయితే ఇంకా ఇందులో కూడా అప్రెంటిస్లో కూడా యూఆర్ ఉన్నారు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ ఇవన్నీ కలిపి ఎంతమంది వస్తారైతే చూద్దాం, క్యాలిక్యులేట్ చూద్దాం. ఓకేనా, అయితే చూడండి ఇక్కడ టోటల్ ఓబీసీ నెక్స్ట్ ఎస్సీ నెక్స్ట్ ఎస్టీ టోటల్ 49 అంటే ఎంతమంది ఉన్నారు, టోటల్ 49.5% అయితే ఉన్నారు, టోటల్ 28,575 మెంబర్స్ అయితే ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి యూఆర్ అయితే యూఆర్ 50.5% ఉన్నారండి, యూఆర్ 29,169 అయితే ఉన్నారు యూఆర్ కూడా. ఓకే, మూడు కలిపి ఎంత యూఆర్ అంత ఉన్నాయన్నమాట. ఓకేనా, అయితే టోటల్ 57,744 మెంబర్స్ అయితే ఉన్నారు టోటల్ ఇప్పుడు వరకు కంప్లీట్ అయిన వాళ్ళు టోటల్. ఓకే, ఇప్పుడు వరకు కంప్లీట్ టోటల్ అనమాట. ఓకే, అయితే నెక్స్ట్ చూద్దాం. అయితే నెక్స్ట్ నెక్స్ట్ మన యూఆర్ అయితే పీడబ్ల్యూ కూడా ఉంటారు కదా, పీడబ్ల్యూ డిజబిలిటీ కేటగిరీ కూడా ఉంటారు కదా, వీళ్ళతో పాటు కలిపి 63,744 టోటల్ అప్రెంటిస్ వాళ్ళు అయితే. ఓకే, అయితే అందరు కూడా ఇప్పటికైతే కొంచెం కాంపిటీషన్ అయితే ఎక్కువ అవుతుంది, కొంచెం అందరు కూడా కొంచెం బాగా చదవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఒక 1 lakh వేకెన్సీ వచ్చాయంటే 1 lakh ప్లస్ వచ్చాయంటే మన అప్రెంటిస్ వాళ్ళకి 20% కోట అయితే దొరుకుతుంది. 20% అంటే 20,000 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి, మినిమం స్కోర్ చేయడానికి అయితే అందరూ బాగా ప్రిపరేషన్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని మన తెలుగు వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్.